అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చారు. కానీ నువ్వు సీనియర్ ఆర్టిస్ట్ అందమే బాగాలేదు నాకు. అలా కొంచెం గర్వంగా కొంచెం ఓల్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో భవాని వాడ్కి నరసింహ డైరెక్ట్ చేశారు, తను చాలా బాగా తీశారు. అది ఎలాగూ చెప్పే మాటే. అపార్ట్ ఫ్రమ్ దట్ హీస్ అ వెరీ జెన్యున్లీ కైండ్ అండ్ హంబుల్ పర్సన్. నేను వర్క్ చేస్తున్న డైరెక్టర్స్లో నాకు అసలు స్పెసిఫిక్గా నేను ఏం చూస్తా అంటే స్టోరీ ఎలాగో చూస్తాము, బట్ వీళ్ళతో కంఫర్టబుల్గా ఎంత వరకు నేను షూట్ చేయగలుగుతా, దట్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ ఒక యాక్టర్గా మాకు మ్యాండేటరీగా చూసుకునేది. సో వెరీ కైండ్ పీపుల్. మన గణేష్ కూడా మంచి యాక్టర్. యూ హ్యావ్ నెయిల్డ్ ఇట్, లైక్ ద వే యూఆర్ డూయింగ్ హారర్ సీన్స్ చాలా భయం వేసింది నాకు. అంటే ఒక న్యాచురల్గా అంత హారిఫిక్ ఎక్స్ప్రెషన్స్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ స్కిల్ అని చెప్పాలి. ఐ సీ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. April 24th రిలీజింగ్ మా సినిమా. 2024 ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ ఇలా టాలెంట్ ఎంకరేజ్ చేయండి, మోర్ సినిమాలు రావాలి, ఇంకా హారర్ ఎక్కువ పరిచయం చేయాలి తెలుగు ఇండస్ట్రీకి అని నేను కోరుకుంటున్నా. నేను కూడా ఒక చిన్న ఆర్టిస్ట్ని అని ఇప్పుడు ఈ సినిమాతో మీ అందరికి పరిచయం అవుతున్నాం కాబట్టి తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ, మెయిన్గా మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఏ సినిమాకైనా పైకి లేపాలంటే మీడియా వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ఒక్కరికే డమ్ము ఉంటుంది. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ పాదపు వందనం కూడా. అండ్ ఇక్కడికి వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, టిక్టాక్ దుర్గారావు గారికి, వాళ్ళ ఆవిడ గారికి అండ్ మా ఆర్ట్ కో ఆర్టిస్ట్ గారికి అండ్ సురేష్ గారికి అండ్ మా డైరెక్టర్ అరవింద్, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ చాలా మీడియా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వస్తే నేను ప్రీవియస్ కూడా చాలా సినిమాస్ చేశాను, కానీ ఒక థియేటర్ లేదా చిన్న అంటే నార్మల్ థియేటర్ రిలీజ్ అవ్వడం అలా జరగడం జరిగింది. కానీ ఈ సినిమా నాకు చాలా అంటే చాలా గొప్పది, ఎందుకంటే నా లైఫ్ చేంజ్ అయ్యే సినిమా. అండ్ ఇది మెయిన్గా హర్రర్ అన్నమాట. ఇప్పుడు హర్రర్లో చాలామంది చూస్తుంటారు, లైక్ కామెడీ సినిమా ఉంటుంది, అంటే ప్యూర్గా హర్రర్ చూపించే నేను చూడలేదు డైరెక్టర్ అనమాట. అప్పుడులో రామ్ గోపాల్ వర్మ చూశాను, ఇప్పుడులో అయితే మా జీడి నరసింహ. అండ్ థ్యాంక్ యూ జీడి నరసింహ. అంటే చాలామంది హీరోస్ ఉంటారు, నన్ను ఎందుకు చూస్ చేసుకుని నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా జర్నీ కూడా అలానే ఉంటుంది. అండ్ వర్క్షాప్ అలాంటివి ఏం పెట్టలేదు నాకు, డైరెక్ట్గా రమ్మన్నారు సెట్లోకి, నేను చేశాను ఓకే అన్నారు. అసలు నేను ఏం చేసినా ఓకే చెప్పేవాడు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా హీరోని పూజ కేంద్ర, తను లైక్ ఏ అంటే ప్రాపర్గా ఇప్పుడు ఈ సీన్ చెప్తే ఇంక ఇన్వాల్వ్మెంట్ అయిపోద్ది, నిజంగా నాకే భయం వేసింది అనమాట సీన్ చేసినప్పుడు. అది నిజంగానే దెయ్యం పట్టిందా లేదా తను నిజం కావాలని చేస్తుందా అంటే, ముందుగా నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అంటే విలేజెస్లో స్టోరీస్ ఉంటాయి కదా, లైక్ దయ్యాలు పెట్టడం, లైక్ మా గ్రాండ్ మా చెప్పేది అనమాట ఇలా ఉంటాయి అనుకొని. నేను ఎన్ని సినిమాలు దయ్యాల సినిమాలు చూసినా కానీ నాకు ఈ సినిమా వచ్చేసరికి ప్రాపర్గా చాలా భయం వేసింది. సెట్లోనే నాకు ఒక 10 డేస్ అయితే ఫియర్ వచ్చింది షూటింగ్ అయిపోయిన తర్వాత, బికాస్ ఆఫ్ పూజా కేంద్ర యాక్టింగ్ అండ్ మన టేకింగ్ అనమాట. మెయిన్గా ఇప్పుడు ఈ లైట్లో నిల్చున్నాను అంటే మా అరవింద్ అనమాట. ఆ లైటింగ్ కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా పర్లేదు, డే అండ్ నైట్ కష్టపడ్డాం చాలా అందరూ. మెయిన్గా టీం వర్క్, ఏ సినిమాకైనా కానీ టీం వర్క్ ముఖ్యం అనమాట. అరవింద్ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇక్కడ వరకు తీసుకుని వచ్చాయి ఈ లైట్ వరకు. అండ్ మా ఫ్రెండ్ గారు సురేష్ అన్న చేశాడు, సురేష్ అన్న థ్యాంక్ యూ, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు అండ్ ఆయన యాక్టింగ్ నాకు బాగా ఇష్టం. అండ్ ఫాదర్ క్యారెక్టర్గా చేశారు, ఈయన సీరియల్ ఆర్టిస్ట్ కాదు సింగర్, అన్ని మల్టీ టాలెంటెడ్ అనమాట. ఆయన చేసినప్పుడు కూడా నేను అలా చూస్తూ ఉంటాను, మంచి సపోర్ట్ ఆయన. అండ్ దుర్గారావు గారు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా చేసినందుకు. ప్రాపర్గా అంటే దుర్గారావు గారిది వేరే క్యారెక్టర్. అండ్ మెయిన్గా థ్యాంక్ యూ అంటే ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు పిఆర్ఎస్ సతీష్ గారికి. ఆయన హైట్లోనే కాదు మనసులో కూడా గొప్పలే, ఎందుకంటే మేము సినిమా స్టార్టింగ్ నుంచి ప్రాపర్గా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. సార్ ఇలా సినిమా చేయాలని మా డైరెక్టర్ అడిగితే నేను అడిగాను, వాళ్ళు ఒప్పుకుంటారా అసలు చేస్తారా అని. కానీ ఆయన చేశారు అండ్ కొత్తగా అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ అనేది సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది. ఆయన విలన్, సో ఆయన విలన్. అండ్ నాకు ఈ సినిమా ఇచ్చినందుకు జీడి నరసింహ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అండ్ చంద్రకాంత్ గారికి,
వీళ్ళందరికీ థ్యాంక్ యూ, అండ్ విభు మీడియా, వైబ్రెంట్ మీడియా వీళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. నా సినిమానే కాదు, ఇది మన సినిమా, చిన్న సినిమాకి ఎంతోమంది ఆదరిస్తున్నారు చూసారా, చాలా 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 థ్యాంక్ యూ. మీ అందరికీ రుణపడి ఉంటాను. నా సినిమా ఏప్రిల్లో వస్తుంది, సారీ మన సినిమా ఏప్రిల్లో వస్తుంది. మీరు అందరు బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. తెలిసే ఉంటుంది అనుకుంటే పోస్టర్ బయట. ఐమ్ అ గోస్ట్ యాక్చువల్లీ, ఐమ్ అ హీరోయిన్ ఆల్సో. నా పేరు పూజా కేంద్రే, ఐమ్ మరాఠీ పర్సన్ బట్ ఆర్టిస్ట్గా తెలుగుగా ముందుకు సాగుదాం అనుకుంటున్నా. బిగినర్, మేబీ యూ డోంట్ నో ఎనీబడి, లైక్ యూ డోంట్ నో మీ, బట్ మేబీ యూ విల్ నో మీ బై దిస్ మూవీ. జస్ట్ థ్యాంక్ యూ బికాస్ ఆఫ్ దిస్ డైరెక్టర్ జిడి నరసింహ అండ్ మై ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ మై హోల్ టీమ్. ఆల్రెడీ అందరికీ ఇంట్రడ్యూస్ అయితే చేసే ఉంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హోల్ టీమ్, హోల్ మై ఫ్యామిలీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలండి. ఇది భవానీ వార్డ్ అనే మూవీ స్టోరీ నాకు నరసింహ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ చిన్న సినిమాలకి సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సినిమా రేంజ్ ఏంటి, సినిమా బడ్జెట్ ఏంటి అని ఆలోచించకుండా ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మా సినిమా, మన నరసింహగారి సినిమా, కళ్యాణ్ చక్రవర్తి గారి సినిమాకి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మొత్తం హృదయపూర్వకంగా కళావందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఎంత పెద్దకైనా సరే గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత, ఎంత పెద్ద మెరిట్కైనా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది నేటి సామెత. యాడ్ ఇన్ ద సెన్స్ ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా వారు ముఖ్యంగా మాలాంటి సినిమాలు, మన సినిమాల్ని చిన్న సినిమా పెద్ద సినిమా అని పిలవకుండా కంటెంట్ ఉన్న సినిమా అని మాత్రమే మనం గర్వంగా చెప్పుకునేలా ఉంటుందండి. మా మిత్రుడు ఇవాళ ఇక్కడ రావడం కారణం అయినటువంటి మా మిత్రుడు నరసింహ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే నా సోదర సమానుడు రవినారాయణ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన చెప్పాడు అంటే మన డైరెక్టర్ చాలా తక్కువ మాట్లాడతాడని నన్ను, అయితే కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. తక్కువ మాట్లాడితే కంగ్రాచులేషన్స్ ఎప్పుడు ఏంటంటే అన్నాను. అప్పుడు చెప్పాను ఏమండి, మాట్లాడేవాడు పని చేయడు, పని చేసేవాడు మాట్లాడడం అని, తక్కువ మాట్లాడుతున్నాడంటే ఎక్కువ పని చేసి ఉంటాడు. మీకు సినిమా అయితే ఇది ఒక హారర్ బేస్డ్ అండి. ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీ వార్డ్ అని మీకు వినుంటారు, లేకపోతే జనరల్ వార్డ్ అని వింటూ ఉంటారు. ఈ భవానీ వార్డ్ అనే టైటిల్ ఏమిటి, ఆ వార్డులో ఏం జరిగింది, మన హీరో గారు వార్డులో కానీ ఎంటర్ అయ్యారా, అప్పుడైనా హీరోయిన్ గారు కానీ వార్డులోకి ఆయన రప్పించారా, ఏం జరిగిందా అది కూడా. ఆద్యంతం తన టాలెంట్తో చాలా అద్భుతంగా చిత్రీకరించాడండి మా దర్శకుడు సోదర సమానుడు నరసింహ. మరి అలాగే ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాకి హీరో హీరోయిన్ కానీ, అలాగే మరో మిత్రుడు నా స్నేహితుడు సురేష్, ఇంకా సురేష్ ఈ మధ్యన ఏ సినిమాలు అడిగి పెట్టినా సినిమా హిట్ అనండి. ఒకసారి చప్పట్లు కొడుతూ కొంచెం ఒకసారి ఉంటారు, మాట్లాడేవాడుకో వినేవాడుకో ఎవరో ఒకరు కూడా ఖచ్చితంగా మంచి పాడిగితో ఉన్నంతలో మంచి బడ్జెట్తో ఒక మంచి సినిమా తీశారు. మరొకసారి చెప్తున్నానండి, కంటెంట్ ఉంటే సినిమా, కంటెంట్ ఉన్న సినిమాగా మా బ్యానర్ని, అలాగే మా సోదర సమానుడు ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని, దర్శకుడు నరసింహని, మా టోటల్ భవానీ వార్డ్ యూనిట్ చిత్రం క్యాచ్ అని క్రూ అందరినీ కూడా మరొకసారి చెప్పి హృదయపూర్వకంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలండి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ఇది మన సినిమా అనుకుని మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మరింత మంది డెబ్యూ డైరెక్టర్ల దగ్గరకు వస్తారు, మరింత మంది డెబ్యూ ప్రొడ్యూసర్స్ వస్తారు, ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ క్యాచ్ అని క్రూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆకల గోపాలకృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ మీడియా ఎవ్రీ వన్ థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ఆడియన్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్, చెప్పంగానే మా ప్రెస్ మీట్కి వచ్చారు. అండ్ ఈరోజు స్పెషల్గా ఇప్పుడు యాక్చువల్లీ ఈయన మాట్లాడాలి కాబట్టి ఈయనకి ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. ఈయన మోస్ట్లీ చాలా సినిమాలకి పిఆర్ఓగా చేశారు, లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్తున్నారు ఇండస్ట్రీకి. సో ఆ టైంలో నేను ఈయనకి పరిచయం అయ్యాను. సో పరిచయం అయ్యాక ఎప్పుడు చూడంగానే నాకు అనిపించారు, అరే మంచి కట్అవుట్ ఉంది, డెఫినెట్గా ఏదైనా యూస్ చేయొచ్చు యాక్టర్గా అనేసి అన్నప్పుడు, లైక్ నేను అడిగా మొహండంగా వెళ్ళి అడిగా, సార్ మీరు ఏమైనా యాక్ట్ చేసే ఉద్దేశం ఉందంటే. అప్పుడు ఈయన రివీల్ చేసిన మాట ఏంటంటే, నేను మొగల్ రెకల్ సీరియల్ కదా దాంట్లో ఒక రోల్ చేశానండి అనగానే నాకు ఫ్యూజ్ తగ్గినాయి, అబ్బా ఇదేంటి అని చెప్పి, నాకు కావాల్సింది కూడా ఇదే, మీమ్స్ ఉంటాయి కదా అట్లా. సో ఇలా చెప్పా, ఇలా ఒక మూవీ చేస్తున్నా, ఈ మూవీలో మీది ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, సో ఆ క్యారెక్టరే సినిమాని చాలా ఇంపాక్టబుల్గా మారుస్తుంది. సో
సో చెప్పంగానే ఈయన ఓకే అండి చేద్దాము. బట్ ఏంటంటే ఈయన చేసే వర్క్ అలాంటిది, అసలు టైం ఉండదు ఈయనకి. సో షూటింగ్ టైంలో కూడా చాలా పాపం ఇబ్బంది పడి, ఈయన గురించి స్పెషల్గా నైట్ షూట్ ప్లాన్ చేసి సో అలా షూట్ చేయాల్సి జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చాలా మూవీస్కి కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు, ఇవన్నీ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఇవన్నీ మనకు తెలుసు ఆబ్వియస్లీ ఎంత ఇబ్బంది ఉంటుంది. సో అవన్నీ కూడా మేనేజ్ చేస్తూ నా సినిమాకి వచ్చి ఈయన యాక్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ నా సినిమాకి హీఈస్ అ పిఆర్ఓ. సో అసలు నాకు ఐఎమ్ వెరీ స్పీచ్లెస్. హీఈస్ జస్ట్ లైక్ మై బ్రదర్. మా అన్న ఉంటే మాత్రం లైక్. సో ఇప్పుడు ఈయన మాట్లాడాలి, మనం తర్వాత మాట్లాడతాను నేను ఇంకా మిగతాది. రండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మూవీలో అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నేను మూవీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చూశాను, చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా చేశారు. సో ఇంక ప్రవీణాన్ని గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో అంతకు ముందు ఒక మూవీ చేశారు, ఆ మూవీ కూడా ఆర్జీవీ గారు అప్రిషియేట్ చేశారు. ఆర్జీవీ గారి చేతుల మీద కూడా ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది ఇంతకు ముందు మూవీకి. సో ఈ మూవీలో అంటే నాకు ఒక పిఆర్ఓ వెళ్ళిన నన్ను ఒక ఈ మూవీలో మీరు రోల్ చేస్తే బాగుంటుంది అన్న అవకాశం ఇచ్చారు. ప్రవీణన్న థ్యాంక్ యూ సో మచ్. టీమ్ అందరికి ఇష్యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ముందుగా కళ్యాణ్ గారికి అలాగే డైరెక్టర్ గారు మన జీడి నరసింహ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశాన్ని పిలిచి నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. కానీ మీరు మంచి రోల్ ఇచ్చారు, నాకు నా లైఫ్లో మర్చిపోలేని రోల్ ఉండేది, నాకు కానీ మా మిస్సెస్కి కానీ. నిజంగా చాలా గర్వంగా ఈ సినిమా చేశానండి. దుర్గారావుని మీరు ఎంతమంది అయితే ఇష్టపడతారో నా అభిమానులు అందరూ కూడా చక్కగా సినిమా చేసి వద్దా. మన దుర్గారావు గారిని ఎంతగా చూపించిన డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ చెప్పారు నా అబ్బాయిలు అందరూ కూడాను. నిజంగా మంచిగా చూపించారు. ఇందులో చాలా సెంటిమెంట్ ఉంటుందండి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. హర్రర్ సినిమాలు మీరు చాలా చూసుంటారు, కానీ నేను ఎందుకు చూశానండి, ఇటువంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అంత అలవంటుందండి సినిమా, చాలా 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 బాగుంటుందండి సినిమా. ఒక్కసారి చూసిన ఫ్యామిలీతో మళ్ళీ ఇంకొకసారి చూస్తారండి, అటువంటి సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. అలాగే మా మిస్సెస్ కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. అమ్మాయిని చూసి అవక్కలిపోతారు అందరూ కూడా, అటువంటి రోల్ చేసిందండి. అటువంటి రోల్ డైరెక్టర్గా ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాయండి. మీరు ఈ మధ్యకాలంలో ఊరు పేరు బయట కూడా చూసే ఉంటారు, అందులో ఒక క్యారెక్టర్ చేశానండి అదృష్టం దుర్గారావు ఉన్నారు, దానికి మించి ఉంటుందండి ఇందులో నా క్యారెక్టర్ అదృష్టం. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చూడవచ్చిన సినిమా, మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అండి. అందులో హీరో గారిని ఆ సాఫ్ట్వేర్ చేసి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు బాగా ఉన్నారు కదండి, అప్పుడు ఈయన గారిని మన విలన్ గారిని కూడా చూసి అలాగా అటువంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయండి. అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి, ఈ సినిమాని సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న చిన్న కళాకారులు కూడా సపోర్ట్ చేస్తే దీన్ని బట్టి మాకు ఇంకొక అవకాశం వస్తుందండి. మీరందరూ కూడా ఈ సినిమాని నిజంగా డైరెక్టర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరూ, చాలా మంచిగా చేశారండి. అందరూ కూడా ఈ సినిమాలో చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. యూనిట్ అంతా కూడా చాలా బాగా చేశారండి. మీరు అందరూ తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఈ సినిమా చూసి ప్రత్యేక గారికి డబ్బులు అయితే ఇంకొక సినిమాలో కూడా మమ్మల్ని పెట్టుకుంటారని ఆశిస్తే మీ అందరినీ కోరుకునేది ఒక సినిమా తప్పకుండా చూడండి. ఏప్రిల్ 24 రిలీజ్ అవుతుంది. మీ అందరితో పాటు మేము కూడా వస్తాను, అందరూ కలిసి చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇస్తున్నా మరి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా ధన్యవాదాలు అండి. తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుందండి సినిమా. నా కెరీర్లో నేను ఇటువంటి సినిమా చేయలేదు, చిన్న చిన్న రోల్ చేశాను. నాకు మంచి రోల్ ఇచ్చారు, పెద్ద రోల్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్, మీకు మంచి పేరు వస్తుంది నాకు, తప్పకుండా చూస్తారని ఆశిస్తే మీ దొరకారా. అందరూ సినిమా చూడండి, చాలా బాగా చేశామండి మేము, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీడియా మిత్రులకి అండ్ పాత్రికేయులకి అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కళాభివందనం అండి. నా పేరు మీసం సురేష్. నేను ఫస్ట్ అంటే తేజారి సినిమాలో సీత అండ్ పుష్ప, రీసెంట్గా దృశ్యం 2 అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాలు అదేంటో కానీ రీసెంట్గా అన్నీ రిలీజ్ అవుతున్నాయి. విద్య అని చెప్పి అండ్ రామ్ అన్నయ్య పిఆర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మస్తు షేడ్లు ఉన్నాయిరా ఉంది అండ్ నెక్స్ట్ కూడా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ అఖిల గారితో కూడా మన రికార్డ్ బ్రేక్ మూవీ వేసాను, అది కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకోటి మన ఇక్కడికి వచ్చిన యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్కి అండ్ టెక్నీషియన్స్కి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ముందుగానే, ఎందుకంటే జీడి నరసింహన్న చాలా అద్భుతంగా సినిమా తీశాడు.
నేను ఇప్పటి వరకు హర్రర్ మూవీ చేయలేదండి, ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేయడం జరిగింది. అండ్ మన అరవింద్ డిఓపి గారి గురించి చెప్పాలి, ఫ్రేమ్ పెట్టాడంటే అంటే నేను చాలా పెద్ద పెద్ద అంటే టెక్నీషియన్స్తో చేశాను, సంధీర్ గారితో యాడ్ చేశాను అండ్ మూవీ చేశాను అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కూడా చేశాను అండ్ డిఓపీస్తో కూడా చేశాను. ఇంత యంగ్ అంటే ఇద్దరు యంగ్ స్టార్స్ అన్నట్టు డైరెక్టర్ అండ్ డిఓపి గారు ఇద్దరు కలిసి ప్రతి సీన్ అండి మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 15 మినిట్స్లో తర్వాత ఫ్రేమ్ సీన్ అయిపోయిన తర్వాత చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది. హర్రర్ సీన్స్ అయితే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకు మాత్రం సినిమా అయితే చాలా అదిరిపోతుంది. అంటే నేను ఇప్పటివరకు హర్రర్ సీన్స్ ఎక్కువగా చూసా, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కామెడీ సీన్స్ అన్న ప్రతి ఒక్కటి ఉందని చెప్పారు. సో ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను, ముఖ్యంగా భవానీ వార్డ్ 1997 అంతేనా, భవానీ వార్డ్ 1997 ఏంటన్నా అని అడిగా అంటే ఇది వార్డులో ఏమైనా జరుగుతుందా ఏంటి ఇది వార్డ్ అని పెట్టారు అసలు ఏంటంటే స్టోరీ చెప్పాడు భయ్య ఒక స్టోరీ ఏం చెప్తాను కానీ స్టోరీ చెప్పాడు చెప్పగానే నాకు విజువల్స్ పడిపోయాయి, ఆ విజువల్స్ని మళ్ళీ అద్భుతంగా అదే విధంగా చూశాను, ఇంకా దాన్ని మించి చూశాడు. తర్వాత మొన్నే చూసా డబ్బింగ్ అప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది. సో మీరందరూ మా అందరికీ మా టీం అందరికీ అండ్ మా సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు శైలజ. భవానీ వార్డ్ మూవీ చిన్నదైనా పెద్దదైనా కష్టం మీ అందరికీ తెలిసిందే. సో ఇది ప్రతి ఒక్కరు కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి చేశాను మూవీ. నేను మూవీ చూసినప్పుడు నాకైతే చాలా భయం వేసింది. ఇది ఈ మూవీ భవానీ వార్డ్ హర్రర్ మూవీ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ అని చెప్తాను. అండ్ ఈ మూవీలో చేసిన హీరో హీరోయిన్స్కి అండ్ అండ్ ఈ క్యారెక్టర్ ఇచ్చిన నాకు ఒక నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో సార్ నాకు డైరెక్టర్ గారు ఒక చిన్న అవకాశం ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఒకటే చెప్తానండి, ప్రతి మూవీ వెనకాల చాలా కష్టం ఉంటుంది అది మీ అందరికీ తెలుసు. ఈ మూవీ జనాల్లోకి రీచ్ అవ్వాలంటే ముందుగా మీడియా మిత్రులు అందరికీ సపోర్ట్ కావాలి. సో ఇది చాలా వరకు కూడా డైరెక్టర్ గారు చేసే ప్రతి అంటే నేను చేసిన చిన్నదైనా వన్ డే ఆయన టెన్షన్ అట్లా ఎలా వస్తుంది మూవీ ఎలా వస్తుంది చాలా అంటే చాలా కష్టపడి చేశారు. అండ్ నాకు ఆర్టిస్ట్ అండ్ విలన్ గారితో నా కాంబినేషన్ ఉంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్. ఇది మూవీ సక్సెస్ చేయాలని అండ్ మా కష్టం చూసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్స్ అండ్ ఈ మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ ఈ మూవీని ఇక్కడ వరకు ఫినిష్ చేసి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఈ మూవీ అంటే ఒక సారీ ప్రొడ్యూసర్ గారు కళ్యాణ్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ భవానీ వార్డ్ మూవీ ఫినిష్ చేసినందుకు. అండ్ ఏప్రిల్లో మీరు భవానీ వార్డ్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా అంటే ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇంత మంది కెమెరాల ముందు మాట్లాడితే చాలా భయం వేస్తుంది నాకు. నేను చేసింది ఇందులో చిన్న క్యారెక్టర్ అయినా కూడా నరసింహ గారు చాలా బాగా డైరెక్ట్ చేసి నాతోటే అంటే అదొక ట్విస్ట్ ఉంటుంది దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ స్టేజ్ పేరు ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి హీరోకి హీరోయిన్స్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇందులో ఇక్కడ నేను చేసిన చిన్న పార్ట్ అయినా కూడా నరసింహారావు గారు చాలా బాగా డైరెక్ట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా షూట్లో నేను చూసింది మీ హెల్త్ కండిషన్ ఆ రోజు అస్సలు బాగాలేదు, డ్రిప్ ఏదో పెట్టుకున్నట్టున్నారు అస్సలు బాగాలేదు. నైట్ షూట్ అయ్యేసరికి 12 అలా అయింది. నేను చాలా బట్ హారర్ మూవీస్ చాలా తక్కువ ఏదో చేయటం చేసేసాను వెళ్ళిపోయాను అయిపోయింది. డబ్బింగ్ అప్పుడు నాకు చుక్కలు కనిపించాయండి, నాకు ఏంటిది అక్కడ ఈజీగా చేసేసాను ఇక్కడికి వచ్చేసరికి ఇంత కష్టపడుతున్నాను ఏంటి అని. నాకు ఫస్ట్ నాకు రషెస్ని చూపించుకుని ఏంటంటే నేను నార్మల్గా ఉండేదాన్ని, బాబు అసలు అది చూపిస్తే అసలు నాకు కాళ్ళ చేతిలో వణికిపోయామాట నాకు. సో డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని ఆయన రూమ్లోకి వెళ్ళి పలకరించి ఇది మీరు చూడండి అంటే నేను ఇంకా చూడనంటే నేను నా వల్ల కాదు కానీ ఇది చాలా అంటే చాలా చాలా హిట్ అయ్యేటువంటి మూవీ. ఇది సబ్జెక్ట్ చాలా బాగుంది,
టీవైపీ గారు అయితే చాలా అదే ఇప్పుడు చెప్పారు కదా ఫ్రేమ్ పెట్టే పద్ధతి అదని కూడా చాలా సింపుల్గా ఉన్నా కూడా డబ్బింగ్ అప్పుడు వెళ్ళి చూస్తే మటుకు స్క్రీన్ అదిరిపోయిందండి. అలా ఇలా లేదు, నాకైతే చాలా హోప్స్. ఇప్పుడు ఇంతమంది ముందు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టేజ్ మీదకి పిలిచి నన్ను మాట్లాడమన్నందుకు విష్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు విజయేష్, నేను ఆర్టిస్ట్ని. దీంట్లో నాకు నరసింహ గారు ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారండి. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టరు, హీరోయిన్ కాంబినేషన్లో ఉంటుంది. అందరూ చెప్పినట్టుగానే చాలా బాగా తీశారు నరసింహ గారు. చాలా హారర్ మూవీస్ అంటే నేను చూస్తూ ఉంటాను ఓటీటీలో గట్ట. డైరెక్ట్గా మేము యాక్ట్ చేసిన ఫస్ట్ హారర్ మూవీ నేను యాక్ట్ చేసింది అని చాలా బాగా తీశారు. హీరోయిన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసిందండి. హీరో హీరోయిన్ కూడా అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. మొత్తం ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. అండ్ అంటే నేను యాక్ట్ చేసినప్పుడు హీరో హీరోయిన్ నేనే ఉన్నాము, మిగతా వాళ్ళు నాకు తెలియదు. సురేష్ గారు ఉన్నారు, నాకు మిగతా వాళ్ళ పరిచయం లేదు, ఇప్పుడే నాకు అందరూ తెలిసారు. సో ఎనీవే మీడియా మిత్రులందరూ చేయాల్సిన పని ఏంటంటే చిన్న సినిమాలను ఎలాగ మీరు కొంచెం పైకి తీసుకెళ్తే ఇంకా అలాంటి చిన్న సినిమాలు వస్తాయి, చిన్న సినిమా బతుకుతుంది, అలాంటి గొప్ప డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు. సో మీరు చేయవలసింది ఏంటంటే పెద్ద సినిమాలకు మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, అవి స్టార్ డమ్ము అవి ఇవి వాటితో డబ్బుతో అన్నీ వస్తాయి. కానీ ఏంటంటే చిన్న సినిమాలకు అన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం మీరు మంచి మనసుతో సహకరిస్తే అన్నీ చక్కగా జరుగుతాయి. ఒక మంచి హీరో వస్తాడు, ఒక మంచి హీరోయిన్ వస్తుంది, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్లు వస్తారు, ఒక మంచి డైరెక్టర్ వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇదే సినిమాలో నేను ఒక చిన్న రొమాంటిక్ సాంగ్ కూడా రాశానండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది హీరో హీరోయిన్కి, చాలా బాగుంటుంది. ఆ సాంగ్ నేనే రాశానండి. దేవుడు చల్లగా చూస్తే అన్నీ చక్కగా జరిగితే అందరికీ మంచి లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు, అదే జీడి నరసింహ గారు, నేను ఇది సెకండ్ మూవీ ఆయనతో చేయడం. ఫస్ట్ మూవీ చిన్న డెమో చేశాం, డెమో చేసిన కొన్ని రోజులకే వచ్చి స్టోరీ చెప్పారండి భవాని వాడు. యాక్చువల్లీ మా ఇద్దరు ఎప్పుడు చేసినా హర్ రోజు చేస్తున్నాను, ఎందుకో మరి తెలియట్లేదు ఏ స్టోరీ అయినా. నెక్స్ట్ ఏంటంటే నా డెబ్యూట్ మూవీ అయింది, థియేటర్ కంటే డెబ్యూట్ మూవీ అని అస్టెడ్గా చేశాను. అయితే ఫస్ట్ నేను అనుకున్నది ఎప్పుడు కూడా ఒక హర్రర్ మూవీ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ మూవీ హర్రర్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో ప్రవీణ్ గారి డైరెక్షన్లో అయితే చాలా చాలా నిజంగా, ఎందుకు అంటే ఇందులో ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక సీన్ చేయాలంటే సార్ ఫ్రేమ్ ఇలా పెడదామని డిస్కషన్ చేసుకొని ఒక సీన్కి హాఫ్ అన్ అవర్ ముందే డిస్కషన్ చేసుకుని మరీ ఫ్రేమ్ పెట్టి మొత్తం చేశాం. ఏది కూడా అప్పటికప్పుడు హడావుడిగా చేసిన సీన్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో హీరోయిన్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ గణేష్ గారి కోసం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది ఆయన. అండ్ ఇంకా విజయేష్ గారు ఇస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ అసలు ఇందులో. నెక్స్ట్ అందరి కోసం కానీ సతీష్ గారు నిజంగా ఆ రోజు ఫస్ట్ రోజు ఇలాగే హడావుడిగా వచ్చారు, సరే షెడ్యూల్ ఖాళీ లేదు మనకు టూరిస్ట్ షూట్ కంప్లీట్ చేద్దామని అన్నారు ఆ రోజు. అంటే ఓకే సార్ అనుకున్నాము. ఫస్ట్ లైటింగ్ సెట్ చేసిన తర్వాత ఒక ఫ్రేమ్ నాకు డైరెక్టర్ గారు అప్ ఫ్రేమ్ పెట్టండి అన్నారు అనమాట. అంటే సార్ మనిషి ఎంత గొడవ ఉన్నాడు, అప్ ఫ్రేమ్ ఎలా వస్తుంది సార్, అందరూ టాప్ ఇండోరు కష్టం అవుతుంది సార్ అన్నప్పుడు లేదు సార్ నాకు అదే ఫ్రేమ్ కావాలన్నారు. వీరని ఎంట్రీ సీన్ అది. ఆ సీన్లో ఆ ఫ్రేమ్ పెట్టి తీసిన తర్వాత ఆయన టోటలీ లుక్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే యాక్టింగ్లో. అండ్ థ్యాంక్ యూ సార్ సతీష్ గారు. అండ్ ఈ సినిమా మనకి ఏప్రిల్లో రిలీజ్ అవుతుందండి, డెఫినెట్లీ అందరూ చూసి ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లో కళ్యాణ్ చక్రవర్తి గారు ఈజ్ మై ప్రొడ్యూసర్, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మాకు సెట్లో కానీ, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కానీ లేదు రిలీజ్కి కానీ చాలా 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 హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ ఇందాక ఇంటర్ అంటే ఐ మీన్ థ్యాంక్స్ చెప్పాను అందరికీ, మీద ప్రింట్ మీడియా అండ్ ఎవ్రీ మీడియాకి. సో నా పేరు జీడి నరసింహ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది నా ఫస్ట్ మూవీ భవానీ వార్డ్ 1997. ఈ సినిమాకి నాకు చాలా చాలా అంటే చాలా క్లోజ్ రిలేషన్ ఉందండి. దాదాపు ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి జర్నీ. సో ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం, ఈ సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్స్ కానీ ఎవ్రీ వన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్టింగ్ గురించి మాట్లాడాలి, బికాజ్ ఏ సినిమా అయినా సరే కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా నా హీరో గణేష్ రెడ్డి, తను సీరియల్స్ చేస్తుంటారండి, వదినమ్మ ఫేమ్ నాని, ఓకే వదినమ్మ ఫేమ్ నాని. సో తిన్ను చూసినప్పుడు
అంటే ముందు నుంచే జర్నీ ఉంది తిండి నాకు తినుకు నాకు. సో లైక్ చూసిన తర్వాత సరే ఒక సినిమా చేస్తున్నా, సో నువ్వు దీంట్లో యాక్ట్ చేయి బాగుంటుంది అని చెప్పిన తర్వాత అసలు స్టోరీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగల, ఓకే చేసేస్తాను అన్నాడు. సో షూట్కి వెళ్ళే బిఫోర్ జస్ట్ నేను నేరేట్ చేశాను స్టోరీ. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నా ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నా, డెఫినెట్లీ వెళ్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ, మిగతాది తర్వాత మాట్లాడదాం. ఓకే సో ఓకే హీరో వచ్చేసారు, ఇప్పుడు బోర్డులోకి హీరోయిన్ తీసుకోవాలి, హీరోయిన్ తీసుకోవాలి అంటే ఎవరిని పెట్టాలి పెట్టాలి అనే ఒక థాట్లో చాలామందిని చూసాం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. ఎందుకంటే ఆబ్వియస్గా ఒక బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనం అనుకున్నట్లు అవ్వదు కాబట్టి. సో ఎవరు అని చూసినప్పటికీ నాకు ఆ అమ్మాయికి అంటే లైక్ ఒక 1 ఇయర్ బిఫోర్ నుంచి ఒక జర్నీ ఉంది. సో చూసాను, సో తన బిహేవియర్ కానీ ఇవన్నీ నా సినిమాకి యాడ్ అవుతుంది న్యాచురల్గా ఉంటుందని చెప్పి పూజా కేంద్రే. సో యా సో షీ సో తను ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ సినిమాకి పూజా కేంద్రే, షీఈస్ ఫ్రమ్ ఆదిలాబాద్ మరాఠీ పిల్ల. సో మన తెలుగులో ఫస్ట్ మూవీ, ఇప్పుడు తెలుగు పిల్లనే ఫస్ట్ మూవీ ఇది. తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది, అది మీరు సినిమా రిలీజ్ అయినాక చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్. ఈమె కూడా స్టోరీ తెలియదు అసలు నేను ఏం చేస్తున్నా అనేది. సో అది 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 ఇంపాక్టబుల్. యా సో అలానే ఇంకొక స్పెషల్ రోల్ ఉంది, ఆ రోల్కి ఒక మంచి పర్ఫార్మర్ కానీ లేదంటే వెల్ నోన్ ఫేస్ కావాలి అనే టైంలో నేను మా పిఆర్ఓ సతీష్ గారికి, సార్ నాకు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తా, ఈ అమ్మాయిని మీరు నాకు ఈ సినిమాలో మీరు నాకు ఇచ్చేయగలరా అనేసి అంటే గాయత్రి గుప్తా గారి ఫోటో చూపించా. సో గాయత్రి గుప్తా గారి ఫోటో చూపించి నాకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎట్లా మాట్లాడతారు నాకు తెలియదు, ఇవే నా సెట్లో రావాలి, ఈ క్యారెక్టర్ ఏమో చేయాలి అనేసి అనగానే ఆయన మాట్లాడి పాపం చే. సో మా సో ఎవరికో సెట్ చేశారులేండి. సో ఈమె ఫోన్ చేసి నేను ఫోన్లో నేరేషన్ ఇచ్చాను గాయత్రి గారికి. సో షీఈస్ లైక్ యా బాగానే ఉంది, ఓకే చేస్తాను, ఎండ్ షూట్ ఉంటుంది ఏంటి అనేది అన్ని మాట్లాడి సో అలా షూట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు అండ్ అసలు షీ నెయిల్డ్ పర్ఫార్మెన్స్. కాకపోతే ఈమె ఓకే అది మనం నెక్స్ట్ మాట్లాడదాం, బట్ చాలా మంచి రోజు మీరు చూడంగానే సర్ప్రైజ్ అవుతారు. హారర్ మూవీస్ ఎన్నో వస్తుంటాయి బట్ సీజ్ లైక్ ఆ హారర్ మూవీకి ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లారు ఇవిడ. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా నెక్స్ట్ విజయస్ గారు రెండు. ఈయన కూడా బేసికల్గా సీరియల్ ఫేమ్, కానీ నేను చూడంగానే నాకు ఎందుకో విజయ్ సేతుపతి గారిలా కనిపిస్తారు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఆయనకి ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా. సో సార్ మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే ఇమీడియట్గా వచ్చి ఆయన ఆ క్యారెక్టర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యా అలానే దుర్గారావు గారు, సార్ సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుందండి, మేడం మీరు కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్లో ఎవరిని పెట్టాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు, అంటే ఇది నా ఇంటెన్షనల్ డిసిజన్ అనుకోండి లేదంటే వాట్ ఎవర్, బట్ ఈయనైతే కరెక్ట్, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కరెక్ట్ క్యారెక్టర్కి అని చెప్పి లైక్ వీళ్ళు కాంటాక్ట్స్ అవన్నీ సంపాదించి ఫోన్ చేసాం. ఇలాగ ఒక క్యారెక్టర్ ఉంటుందండి అని క్యారెక్టర్ చెప్పగానే ఫస్ట్ మరి ఆయన డేట్స్ చెప్పండి అని అన్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్ అండి, మీరు ఈ మధ్యన చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, ఇంకా చాలా చాలా చేయాలి, మా దాంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేశారు మేడం, మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎవ్రీ వన్ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా సురేష్ గారు, ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఈయన కూడా చాలా స్పెషల్ క్యారెక్టర్ ఉంది సినిమాలో. సో ఫోన్ చేసి సురేష్ గారు ఇలా క్యారెక్టర్ చేయాలి అంటే, ఈయన కూడా అసలు స్టోరీ వినలేదు ఎవరు కూడా, నాకు నేరేషన్లో గాయత్రి గుప్తా గారు చెప్తే ఇంకెవరు అసలు నేరేషన్ వినలా, సెట్లోకి వచ్చిన తర్వాత ఇదండి అనేసి చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సీనియర్ ఆర్టిస్టా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, మంచి రోల్ చేశారు. అలానే మన అరుణ్, ఈయన కూడా న్యూ ఆర్టిస్ట్. ఓకే, ఈయన కూడా న్యూ యాక్టర్. ఎవ్రీవన్ అంటే చాలామంది న్యూ యాక్టర్స్ ఉన్నారండి, దే డిడ్ చాలా బాగా చేశారు అసలు పర్ఫార్మెన్స్, అంటే నేను చేస్తున్నా ఇది నా పర్ఫార్మెన్స్
అనే లెవెల్లో చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నువ్వు పార్ట్ టూలో కూడా ఉన్నావు. ఓకే చూసుకోండి. యా సో ఇక్కడ జబర్దస్త్ అప్పారావు గారు కూడా ఒక మంచి చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయన వేరే స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు ఈరోజు. సో యా థ్యాంక్ యూ సో మచ్ ఆయనకు కూడా. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సీనియర్ యాక్టర్ రాజేంద్ర గారు కూడా వచ్చారు. ఓకే ఆయన కూడా చాలా మంచి రోల్ చేశారండి దీంట్లో. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ రోల్ ఉంది సినిమాలో. యా ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ అంటే చాలా ఇంపార్టెంట్ రీజన్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ పిఆర్ఓ సతీష్ గారు. ఎక్కడ ఉన్నారాయన సార్? రండి. అంతేనా? సో ఈయన లైక్ సౌండ్ రావాలి మరి రావట్లేదు మీ మీడియా దగ్గర నుంచే రావట్లేదు, నేనేం చేయలేనండి. ఈయన అసలు లిటరలీ నేను ఈయనతో మళ్ళీ ఇంకొక సినిమా చేయాలని కూడా థాట్లో ఉన్నా, మేబీ నెక్స్ట్ మూవీలో. హీరోనా? కాదండి, బేసికల్ ఏంటంటే నాకు హీరో కంటే విలన్స్ ఎక్కువ ఇంపాక్టబుల్గా ఉంటారు. సో అంటే హీరోకి ఎలివేషన్ ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు కదా, ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వాలంటే విలన్ ఎలివేషన్ వల్లనే అది పాసిబుల్ అవుతుంది. సో సార్ డైలాగా డైలాగ్స్ ఉండేవండి, అదే ఇంపాక్ట్. ఓన్లీ రియాక్షన్స్ అదే ఇంపాక్టబుల్. మీ డైలాగ్ అసలు ఎలా, ఆయన స్క్రీన్ ప్రెజెన్సే మొత్తం సినిమా మొత్తం. అసలు మీ డైలాగ్ చాలా స్లో స్లోగా ఉంటాయండి డైలాగ్స్, చేసేవన్నీ వేరే ఉంటాయి కథలు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు అండ్ మొత్తం పిఆర్ టీమ్ని హ్యాండిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా యా థ్యాంక్ యూ. అండ్ ఓకే కమింగ్ టు ది పాయింట్, ఒక సినిమా స్టార్ట్ చేయాలన్నా దానికి షూటింగ్కి తీసుకెళ్ళాలన్నా టెక్నీషియన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టెక్నీషియన్స్ వెతికే పనిలో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ అంటే ఐ డోంట్ హ్యావ్ టు సర్చ్, లైక్ మేము ముందు నుంచే వర్క్ చేసి ఉన్నాం బట్ చేద్దామా వద్దా అని ఒక డౌట్లో ఉండే. సో కానీ ఒక ఫైన్ డే నాకు మళ్ళీ అనిపించింది, లేదు చేద్దాము మనోడితో ఒకసారి మాట్లాడితే ఆయన ఇక్కడ అవైలబుల్ ఉంటారా లేదా తెలియదు అని ఒక దీంట్లో నేను మళ్ళీ మాట్లాడి ఏదో ఒకటి పిలిపించి ఈ మూవీ స్టార్ట్ చేశాం. హీస్ డిఓపి అరవింద్. యా సో ఈ పర్సన్ ఏంటంటే ఓకే గొడవలు ఉంటాయి అంటే హస్బెండ్ వైఫ్లో ఎలా గొడవలు ఉంటాయి అలానే చాలా గొడవలు జరిగాయండి, బట్ సినిమా అవుట్పుట్ మంచిగా తీశారు. ఎవ్రీ ఫ్రేమ్ నాకు ఇప్పుడు నాకు ఒక డైరెక్టర్కి ఒక విజువల్ ఉంటుంది ఎలా తీయాలి ఏంటి అనేది. సో ఆ ఫ్రేమ్ని అలానే ఆ విజువల్ని అలానే ఎగ్జాక్ట్గా పోర్ట్రే చేసినప్పుడు లైక్ ఇంకా ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, మీకు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి. ఓకే ఈసారి కొంచెం డబ్బులు తగ్గించేయండి నా ప్రాజెక్ట్. యా అదే. సో అలా అనమాట. సో మంచి ఫ్యూచర్ ఉంది, మంచి టెక్నీషియన్, చాలా బాగా చేశారు. సో అలానే మా సినిమాలో మ్యూజిక్, ఏ సినిమాకైనా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి, అలాంటి హారర్ మూవీకి ఇంకా అది చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్. సో మ్యూజిక్ నిస్సీ జస్టిన్ అండ్ సోల్మోన్ రాజ్ వీళ్ళిద్దరు చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మన ఈ కమింగ్ అప్కమింగ్ డేస్లో మ్యూజిక్స్ కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం సినిమాది. సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికి కూడా, ఇక్కడ అవైలబుల్లో లేరు. యా అండ్ కమింగ్ టు ది ప్రొడ్యూసర్స్, సార్ ఏం సార్ రావాలి మీరు అసలు ఏం మాట్లాడాలి ఎలా పరిచయం అయ్యారు నా ఏం పరిచయం నాకు అసలు ఏం అసలు ఏలా ఉంది, బట్ థ్యాంక్ యూ సార్ మీరు పరిచయం అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా సినిమాని మంచిగా ప్రమోట్ చేద్దాం, బాగా తీసుకెళ్దాం సినిమాని అనే థాట్లో ఆయన సినిమాని మొత్తం మంచిగా కంప్లీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ సపోర్ట్ అండి. రిలీజ్ కూడా మేము ప్లాన్ చేశాము. అలానే నా ఇంకో ప్రొడ్యూసర్ చంద్రకాంత సోలంకి గారు అండ్ ఆవిడ ఇక్కడ ఇప్పుడు లేరు, బట్ నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్లో షీ విల్ కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రకాంత గారు అండ్ కళ్యాణ్ గారు, ఇంకా మనం మంచి మూవీస్ చేయాలి. మాట మీడియా మాట ఓకే దీనికి వచ్చిన రిజల్ట్ బట్ చేద్దాం అంటారా? అంతేనా? యా అది జెన్యున్ పాయింట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా ఇస్తున్నామండి, డెఫినెట్గా ఒక హారర్ అనే విజువల్ అంటే సార్తో మాట్లాడినప్పుడు లైక్ ఆయన చూశారు సినిమా మొత్తం చూసి ఓకే దీన్ని బాగా తీసుకెళ్ళచ్చు బాగుంది అని ఇంటెన్షన్తో మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బేసికల్గా ఈ సినిమా భవానీ వాడ్ అనే సినిమా
డెఫినెట్గా ఒక మంచి మూవీ అవుతుంది, బికాజ్ ఎవ్రీ హారర్ లవర్స్కి ఇట్ డెఫినెట్గా ఒక మంచి విజువల్ ట్రీట్ అవుతుందండి. హారర్ లవర్స్కి అందరికీ కూడా, ఎవరైతే మూవీ హారర్ని బాగా ఇష్టపడతారు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ జోనర్ పర్సన్స్, బట్ ఒక హారర్ ఒక లవ్ స్టోరీ మంచిగా ప్యూర్గా ఉంటుంది సినిమా, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమా నేను కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా రిలీజ్ కోసం. డెఫినెట్లీ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి, అలానే మా ప్రొడ్యూసర్ గారు నాకు బాగా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇది నాకు ఇంకా మంచి నమ్మకం వచ్చింది సినిమా బాగా వెళ్తుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మా మేడం, ఓకే మా మేడం గారు కూడా ఉన్నారండి, ఆవిడ ఓన్లీ మాకు బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారు, మీడియా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకెవరైనా మర్చిపోండి, ఈ సినిమాలో వన్ ఆఫ్ ది చాలా మంచి రోల్ చేశారండి ఈశ్వర్ గారు. ఎక్కడ ఉన్నారు సార్? రండి సార్, రండి. హీఈస్ అ డైరెక్టర్ బేసికలీ, మీకు 1948 అఖండ భారత్ మూవీ డైరెక్టర్ అయిన ఈశ్వర్ దొలిపుడి. సో ఒక డైరెక్టర్తో నేను యాక్ట్ చేయించానండి దీంట్లో. చాలా మంచి రోల్, చాలా ఇంపాక్టబుల్ రోల్, దట్స్ ఇంపాక్టబుల్. సో చాలా అంటే ఎవ్రీవన్ అసలు చాలా బాగా చేశారు. అలానే థ్యాంక్ యూ సో మచ్, ఇంకా మంచి మంచి మూవీ చేయాలని. అలానే నేను శైలజ గారు, యా దిస్ గర్ల్ ఫస్ట్ మీ సినిమా చూస్తే అర్థమవుతుంది నేను ఇప్పుడు ఎందుకు ఏం అనలేకపోతున్నాను అనేది పాయింట్. బట్ ఆ సీన్ నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఫస్ట్ ఎలా చూసింది కూడా నేను, చాలా బాగుంటుంది చేయండి, మీకు చాలా మంచిగా అంటే అది పోర్ట్రే నేను మంచిగా చేయిస్తా సీన్ అనగానే సరే అని ఒక 1 అవర్ తర్వాత నాకు రెస్పాన్స్ ఇచ్చి ఓకేలేండి చేస్తాను, మీ గురించే చేస్తానని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. వద్దులేండి, ఏదో సార్, ఏం సార్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శైల గారు, మంచి రోల్ చేశారు. సతీష్ గారు అయిన కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీన్, అది ఒక డిఫరెంట్ కైండ్, నాకు తెలిసి ఇప్పటివరకు మీరు చూసుండరు అలాంటి సీన్. సో డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, ఇంకెవరైనా? అలానే చాలామంది ఇంకా అవుట్ ఆఫ్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారండి, సుబ్బు గారు అని, లైక్ న్యూ కమర్స్ ఎవ్రీ వన్ విత్ దట్ అసలు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఇంకెవరినైనా నేను మర్చిపోయి ఉంటే డెఫినెట్లీ ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే నాకున్న ఈ కెమెరా చూడంగానే ఫస్ట్ ఎగిరిపోయింది ఏం మాట్లాడాలనేది. సో అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్, మనం నెక్స్ట్ దీంట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.